సిటీ ఇండియా న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతాంగానికి విఘాతం కలిగించేలా ఉందని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోత్వాల్ అన్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ దిగ్గజాలకు ఈ దేశ వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టేలా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించారని, ఈ బిల్లు ద్వారా ఫుడ్ కార్పొరేషన్, వేర్ హౌస్ లాంటి ఎన్నో వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని మండిపడ్డారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 3వ తేదీన మహబూబ్ నగర్ మండలం కోటగదిర గ్రామంలో రైతులతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతామన్నారు. రైతుల నుంచి సేకరించిన సంతకాలను కేంద్ర స్థాయి అధికారులకు పంపి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి లోక్సభ సభ్యులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మానిక్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. రైతుల వ్యతిరేకంగా ఉన్నాయి, వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి. భారతదేశ సమూల మార్పు కొరకు నెహ్రూ గారు ప్రవేశపెట్టిన గ్రీన్ రెవల్యూషన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ బిల్లు తప్పు, దీని నుంచి నష్టం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న 80% మంది వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఈ బిల్లుకు సవరించాలని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు ఇంక్లూడింగ్ ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు వ్యతిరేకించి చివరకు ఆకలిదలకు సంబంధించిన కేంద్ర మంత్రి రిజైన్ చేసి వెళ్ళిపోయినా కూడా పట్టుబట్టి రాజ్యసభలో బలం లేకున్నా రాజ్యసభలో వాళ్ళు దాదగిరి చేసి జబరదస్తిగా దులుం చేసి బిల్స్ పాస్ చేసారు. ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కనీస బిల్లు సవరించండి, లేదా సెలెక్ట్ కమిటీకి పంపండి, కొన్ని సవరణల ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పి చేస్తున్నా నేను వినకుండా వాళ్ళు ఏకపక్షంగా కార్పొరేట్ రంగానికి లొంగి ఈ పార్టీలు కలిసి వచ్చి ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ కానీ ఎన్సీడీసీ కానీ నాఫెడ్ కానీ దాంతో పాటు రాష్ట్రాలు ఉన్న మార్ఫెడ్లు కానీ టెస్కాబ్లు కానీ పిఎస్ఎస్లు కానీ మార్కెట్ కమిటీలు కానీ నిర్వీర్యమే పరిస్థితుంది. కాబట్టి స్వాతంత్ర భారతదేశంలో ఈ వ్యవస్థను అంచెలుగా జోడించి ఈరోజు సమీకరించి వ్యవసాయ రంగాన్ని ఈరోజు ఒక పారిశ్రామిక రంగంగా తీర్చిదిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గత చేసిన ప్రధాన్ని ఈరోజు దాన్ని పూర్తిగా కూలేస్తున్నారు. కాబట్టి గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లో కురిసిన వర్షాలకు నిరాశ్రులైన ప్రజలకు తమ ట్రస్ట్ ఎల్లవేళలా అండగా ఉంటుందని సబిల్ ట్రస్ట్ ఫౌండర్ మౌలానా నయీం కౌసర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ ప్రభావాలకు దెబ్బతిన్న ప్రాంత ప్రజలకు తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉండి సహాయం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే 3 విడత నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. 6,000 రూపాయలతో కూడిన సరుకును వారికి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. بسم الله الرحمن الرحيم. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. الحمدللہ آج پھر ہم لوگ تیسری مرتبہ سبیل ٹرسٹ محبوب نگر کی جانب سے حیدرآباد میں جو سیلاب کے متاثرین ہیں ان کی خدمت میں 200 پیکیج لے کر آج پھر ہم پہنچ رہے ہیں. وہی پرانی ترتیب ہماری, راشن ہے اس میں, بستر کا سیٹ ہے اور اسٹیل سامان ہے اور نقد ہر گھر کے لیے 1500 روپے, جملہ 12 لاکھ کا سامان 200 پیکیج اس کے بنے ہیں. ہم لوگ لے کر انشاءاللہ حیدرآباد نکل رہے ہیں. میں پھر ایک مرتبہ میرے بھائی عزیز دھنانی صاحب کا میں مشکور ہوں. اللہ تعالیٰ ان کو, ان کی فیملی کو بہت بہت جزائے خیر عطا فرمائے, خوش رکھے اللہ تعالیٰ دنیا میں بھی آخرت میں بھی, اور ان کے کاروبار میں خوب خوب ترقی عطا فرمائے. اور جو جو احباب دعاؤں سے نوازتے ہیں, ہم سے محبت کا اظہار کرتے ہیں, نیک تمناؤں کا اظہار کرتے ہیں, سارے شہریان محبوب نگر کی خدمت میں بہت بہت شکریہ ادا کرتا ہوں. اور
ये अल्फाज कहने में मुझे कोई तरद्दुद नहीं है कि सारे महबूब नगर की नुमाइंदगी करते हुए हम लोग हैदराबाद जा रहे हैं। मुझे उम्मीद है आप हजरात फिर हमें आगे भी अपनी दुआओं में याद रखेंगे, अपनी मोहब्बतों से हमें नवाजते रहेंगे। मैं मेरे साथी तमाम టీపీజేఎంఏ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీజేఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్, టీపీజేఎంఏ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి బోధన బోధించాలన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల వల్ల ప్రైవేట్ కళాశాలపై ఆర్థిక భారం పడిందన్నారు. ప్రైవేట్ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతనంగా విద్యా విధానం వల్ల ప్రైవేట్ కళాశాలలు నష్టపోయే అవకాశం ఉందన్నారు. పక్క రాష్ట్రంలో విద్యకు విధానాలను అనుసరించేలా మన రాష్ట్రంలో కూడా అనుసరించేలా ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించాలన్నారు. కాబట్టి వచ్చే లోపు మన అభిప్రాయాలను కూడా ఇక్కడ కోడీకరించుకొని వారికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సభ్యులు ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలలకు ఉన్నటువంటి మిక్స్డ్ ఆక్యుపెన్సీ సమస్య ఏదైతే ఉందో, ఇటీవల ఒక 15 డేస్ క్రితము గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఎంహెచ్ఆర్డీలో ఇచ్చినటువంటి హామీ ప్రకారము 550 సుమారుగా ఉన్నటువంటి కళాశాలలకు వాటిని జీవో 29లో ఉన్నటువంటి అంశాన్ని సడలిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. దానికి అనుగుణంగానే ఇటీవల మేము హోంమంత్రి గారిని కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ గౌరవ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారిని కానీ కలవడం జరిగింది. మేము ప్రభుత్వానికి మరియు విద్యాశాఖ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, రాష్ట్రంలో అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ చాలా మిగతా రాష్ట్రాల్లో స్టార్ట్ అయ్యి మాన్యువల్ క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మాన్యువల్ క్లాసులపైన స్పష్టమైనటువంటి ఎలాంటి ఆదేశాలు లేవు. పక్క రాష్ట్రంలో ఈ 2వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి మాన్యువల్ క్లాసు గురించి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 9వ తరగతి నుంచి డిగ్రీ తరగతుల వరకు కాబట్టి ఇంటర్మీడియట్ కళాశాలలకు ఉన్నటువంటి ముఖ్యంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ విషయం కానీ దాంతోపాటుగా 3 నుంచి 5 సంవత్సరాల అనుబంధ గుర్తింపుకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా గౌరవ మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. గౌరవ మంత్రులందరూ కూడా ఏదైతే 8 మంది మంత్రులు సమూహంగా నిర్వహించినటువంటి సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి పూనా డిస్ట్రిక్ట్లో జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్లో యొక్క సమస్య, ముఖ్యమైన సమస్య ఏంటంటే మిక్స్డ్ ఆక్యుపెన్సీ అనేది, దీనికి కేటీఆర్ గారు కూడా మాకు 10 డేస్ బ్యాకే హామీ ఇవ్వడం జరిగింది. అయినా కానీ టైం కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి టెన్షన్ ఏర్పడుతుంది కాబట్టి దీని మీద వెంటనే చర్య తీసుకొని మిక్స్డ్ ఆక్యుపెన్సీ విషయంలో వెంటనే జీవో రిలీజ్ చేస్తూ అందరికీ పర్మిషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరము ఉంది. అదేవిధంగా 2014 నుండి ఇప్పటి వరకు న్యాయపరంగా మాకు రావాల్సిన ఆర్టీఎఫ్ అనేది ఇంతవరకు రిలీజ్ చేయలేదు. కాబట్టి మా చిన్న కాలేజీలను కాపాడే పరిస్థితి గవర్నమెంట్కు ఉంది కాబట్టి 100% అది వెంటనే మాకు న్యాయపరంగా రావాల్సిన 10% అది ఆర్టీఎఫ్ను రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ విధంగా అయితే స్కూల్స్లో 5 ఇయర్స్ 10 ఇయర్స్ రెగ్యులేషన్ ఇస్తున్నారో అదేవిధంగా జూనియర్ కాలేజీలకు కూడా ఎవ్రీ ఇయర్ అనేది అఫిలియేషన్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి మాకు చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి దీని మీద చర్య తీసుకొని వెంటనే 5 ఇయర్స్ రికగ్నిషన్ ఉండే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహబూబ్నగర్లో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశాము. అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా మేము ఇంటర్మీడియట్ బోర్డుకు అట్లాగే ప్రభుత్వానికి తెలియజేసే అంశాలు 2 ప్రధానంగా. అందులో ఒకటి, ఇటీవల ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేసినటువంటి జియో నెంబర్ 29లో కొంత మార్పు తీసుకురావాలనేది మాది ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ మార్పు ఏంటంటే మల్టీ ఆక్యుపెన్సీ ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కొడంగల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టారు. కొడంగల్ బీజేపీ నాయకులు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని కొడంగల్ బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పూనం చంద్ర,
లాహుటి చంద్రపాత తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పై విషయం కక్కుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తూ మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డెవలప్ అవుతుంది, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ను ఎంటికేసి ముందుకు వస్తుంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు మొదలైంది. మరి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపక్షం లేకుండా చేసినట్టు కాంగ్రెస్ ని మళ్ళీ అయితే బీజేపీని కూడా ఏదో రకంగా తొక్కియాలనే ఉద్దేశంతో తన పలుకుబడితోన పోలీస్ యంత్రాంగంతో వాడుకొని ఈరోజు మేము హైదరాబాద్ పోనీ తయారైతే మా గౌరవనీయులు పున్నం చంద్ర లాహోటి కానీ వీళ్ళందరం కూడా మేము వెళ్ళిపోవడానికి తయారైతే స్థానిక ఎస్ఐ మమ్మల్ని కోరా సార్, మాకు జిల్లాకి వెళ్ళి ఆదేశాలు ఉన్నాయి, మీరు తప్పకుండా రాండి అంటే మేము పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మరి మా బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరగడమే కాకుండా కేసులు బనాయించడం, మరి ఇంకోటి కేటీఆర్ సార్ నిన్న నుండి ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు హైదరాబాద్ లో రక్త ప్రాంతం సృష్టించడానికినే మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికినే అని అంటున్నారు. రాజ్యాంగంలో మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, ఆయనకు తెలుసు. కాబట్టి అదే వేరే ప్రభుత్వం ఉంటే ఈ పాటికి తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలన పెట్టేది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, మా రాష్ట్ర అధ్యక్షుల మీద, మా జిల్లా అధ్యక్షుల మీద ముఖ్యమైన కార్యకర్తలు ఎవరుంటే కూడా అక్రమంగా ఏదో రకంగా కేసులు బనాయించి మా నానా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఈ కొడంగల్ అసెంబ్లీలో మన నాయకులు చంద్రప్ప గాని, రామ్మోహన్ రావు గాని, మన భాస్కర్ గాని, అన్న గాని, మరి పున్నం చంద్ర అన్న గాని మేమందరం కూడా కలిసి ఈ ఉద్యమానికి స్థానిక గిద్దవారికి వినతి పత్రం ఇస్తున్నాం, ఎంఆర్ఓ గారికి. మరి ఇంకా ఏమైనా జరిగితే తీవ్రంగా ఉధృతం ఉంటుంది. ఈరోజు నల్ల బాధ్యులతో రాష్ట్ర ప్రభుత్వం నిరసనగా ఎంఆర్ఓ కార్యాలయానికి వినతి పత్రం ఇస్తున్నాం. జై హింద్, జై భారత్. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ గారి ఆదేశాలు ఉపసంహరించుకోవాలి. శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను తక్షణమే ప్రకటించాలి. భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. 2/11/2020 తేదీ నాడు చిన్న చింతకుంట మండల కేంద్రంలో రాస్తారోకో శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు కొద్ది రోజుల్లో ప్రారంభం కావాల్సి ఉండగా నిన్న జరిగినటువంటి సమావేశంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే కురుమూర్తి జాతర సందర్భంగా భక్తులు ఎవరు ఆలయానికి రావద్దని, ఇంటి వద్దనే పూజలు నిర్వహించుకోవాలని పేర్కొనడం భక్తులకు కూడా అవమానపరిచినట్టు వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ప్రకటించారు. అదేవిధంగా శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను ఏ ఒక్కరు కూడా ఇంట్లో జరుపుకోలేరు. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు కేవలం స్వామివారి సన్నిధిలో మాత్రమే జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కరోనా నిబంధనలు తొలగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సడలింపులు ఇవ్వడం జరిగింది. వివిధ మతాలకు సంబంధించిన వారు కూడా వారి దేవాలయాల్లో, వారు మందిరాలలో కోవిడ్-19 నిబంధనలు అనుసరించి పూజలు చేసుకోవచ్చని జీవోని జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో పూజలు ఉత్సవాలు చేసుకోవడానికి కోర్టులు ప్రభుత్వాలు ఆదేశించినప్పటికీ నిన్ననగా 31/10/2020 జరిగిన సమావేశంలో స్వామివారి భక్తులకు విరుద్ధంగా ఉత్సవాలు జరపరాదని, భక్తులు ఇళ్లలోనే పూజలు నిర్వహించాలని ప్రకటించడాన్ని ఆక్షేపిస్తున్నాం మరియు కలెక్టర్ గారు ఉత్సవాలకు వచ్చే భక్తులను పోలీసు వారి సహకారంతో రావద్దు అని చెప్పి కరపత్రాలతో ప్రచారం చేయాలని సూచించడాన్ని ఖండిస్తున్నాం. భక్తుల మనోభావాలను గౌరవించి ఉత్సవాలపై ఏర్పాటు చేయాల్సిన ఒక ఎమ్మెల్యే తన ఇష్టానుసారంగా తాను లాస్ట్కు ఒక ఉత్సవాన్ని జాతర స్వామివారి ఉత్సవాన్ని కూడా గోప్యంగా జరిపించే స్థాయికి ఈరోజు దిగజారి మాట్లాడడం అనేది ఆయన స్థాయికి తగ్గదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఒకవేళ మొన్న ఏమన్నటికి మొన్న ట్రాక్టర్లు 500 ట్రాక్టర్లతో రైతు ర్యాలీ చేసిన 800 ట్రాక్టర్లతో అంటే 800 ట్రాక్టర్లతో 8,000 మందితో సభలు చేసుకోవడం కానీ భక్తుల యొక్క కోరికలు, భక్తుల యొక్క విశ్వాసాలు మాత్రం గౌరవించకూడదు అనేది మాత్రం చాలా విచారించదగ్గ విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే కలెక్టర్ గారు ఎవరి ఇంట్లో వాళ్ళు పూజ చేసుకోవడని చెప్పిండు. ఉత్సవాలు ఎక్కడైతే దేవాలయ ప్రాంగణం ఉందో అక్కడ జరుగుతాయి తప్పిస్తే మరి ఇంట్లో పూజలు ఎట్లా చేస్తారని చెప్పి ఒక స్థాయి అధికారి ఆ రకంగా మాట్లాడాము కదా. వికారాబాద్ జిల్లా తాండూరు డిపోకు చెందిన బస్ జీవంగి నుండి తాండూరుకు వస్తుండగా గంగార్వార్ గేట్ సమీపంలో అదుపు తప్పింది. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రయాణికులకు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ నెంబర్ AP29Z0225 జీవంగి నుండి తాండూరుకు వస్తుండగా గంగార్వార్ గేట్ సమీపంలో బస్సు అదుపు తప్పింది. దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి, కండక్టర్ని మరొకరికి సర్ప గాయాలయ్యాయి. బస్సులో సుమారు 27 మంది ఉన్నారు. విషయం తెలుసుకున్న బాసిదాబాద్ పోలీసులు ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి, ఎస్ఐ నరసింహులు గౌడ్ సిబ్బందితో వచ్చి వారిని పోలీసు వాహనంలో తీవ్ర గాయాలైన ఆమెను బషీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం ఎస్ఆర్ విద్యాచరణ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమెకు మెరుగైన చికిత్స కోసం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించామని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.